హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్గానిక్ శంకర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నా ముంగటున్న పత్తి గురించి మీకు వివరిస్తాను. ఈ పత్తిలో ఎలాంటి తెగుళ్ళు ఉన్నాయి అనే విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి అందరు చూడండి, ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ షేర్ కామెంట్ చేయండి. పాతాలు బెల్ ఐకాన్ నొత్తండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికి బాయ్ బాయ్. ఇక్కడ తెగుళ్ళు ఉన్నాయి, దీని కింద దోమ. ఇది పేను బంక అంటారు. పేను బంక అంటే ఎట్లుంటుందంటే ఇట్లుంటాయి. ఇది పేను బంక తెగుళ్ళు. ఈ ఆకులకు పేను బంక ఉంది. అవి ఇక్కడ చీమలు ఉన్నాయి సరే. ఇక చీమలు ఇది పేను బంక. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది చూడండి. ఎట్లా చూస్తే మస్తు అనవుతాయి. ఇది పేను బంక అంటారు. ఇది చిన్న చిన్నగా పేనులా ఈగల్లాగా ఉంది. ఇది ఈగల్లాగా మీకు కనబడుతుంది. ఇక్కడ కూడా చూడండి, దీనికి చూస్తారా అంటే ఇలాంటి పేను బంకతో చెట్టు పెరగకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కొంచెం కలుపు కూడా ఉంది ఎక్కువ శాతం. ఈ కలుపు నివారణ చేస్తే పత్తి కూడా మంచిగానే అవుతుంది. పర్వాలేదు, మంచిగానే ఉంది పత్తి. కానీ పేను బంక రోగం ఇక్కడ ఒక చెట్టు మీకు ఇటు చూపిస్తుంది. మంచిగానే అవుతాయి పేను బంక. ఈ పేను బంక ఈ దీంతో చెట్టుకు బాగా నష్టం జరుగుతుంది. ఇవి ఎక్కువ శాతమై చెట్టు రోగానికి పొక్కలు పొక్కలు అవి తినేస్తున్నాయి. చెట్టు రోగానికి వస్తాయి. చెట్టు రోగానికి వచ్చి చెట్టు చనిపోవడం కానీ ఈ విధంగా అవుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని నివారించుకోవటానికి మనకు అనేక రకాల కంపెనీల మందులు కూడా ఉన్నాయి. మీరు వాడి ఈ కలుపు నివారణ చేసుకోండి. అదేవిధంగా ఈ పేను బంక దాన్ని దూరం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పేను బంకను నివారిస్తే మనకు మంచిగా ఉంటుంది. దీనికోసం అనేక రకాల మందులు కూడా ఉన్నాయి. వాటిని మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇమేజ్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్గానిక్ శంకర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.